వరంగల్ కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. అవినీతి అధికారులకు వ్యతిరేకంగా జర్నలిస్టులు నినాదాలు చేశారు. అవినీతిపై వార్తలు రాస్తే జర్నలిస్టుల అక్రిడేషన్లు రద్దు చేస్తారా అంటూ ప్రశ్నించారు. జర్నలిస్టులకు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వరంగల్ కలెక్టర్కు జర్నలిస్టులు వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని వరంగల్ కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీస్ చేయాలని నోటీసులు జారీ చేశారు. దీని టీయూడబ్ల్యూజే వరంగల్ జిల్లా పక్షం తప్పున ఖండిస్తున్నాం. ఓ జర్నలిస్టు వార్త రాసే రైట్ ఉంటుంది, దాన్ని అడ్డుకోవడం అప్రజాస్వామికమైన చర్య కాబట్టి తక్షణమే వరంగల్ జిల్లా కలెక్టర్ జారీ చేసినటువంటి షోకాజ్ నోటీస్ను తక్షణమే ఉపసంహరించుకొని డీఓ చేసినటువంటి అక్రమాలపై వచ్చిన కథనాన్ని సమగ్రమైన విచారణ జరిపి ఆమె మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దీనికి వంతపడినటువంటి వరంగల్ జిల్లా డిపిఆర్ఓ పల్లవి పైన కూడా